హిందువుల్లో రామాయణం తెలియని వారు ఎవరూ ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీరాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారంలో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు అపహరించడం, ఆమెను వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుడు సుగ్రీవుల సాయం తీసుకోవడం, సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకు రావడం, ఆ తర్వాత మరోసారి సీత అడవుల పాలు కావడం, లవకుశల జననం, ఇలా సాగిపోతుంది రామాయణం. అయితే శ్రీరాముని జననం గురించి కూడా ప్రత్యేక కథనం ఉంది. దశరథ మహారాజుకు పిల్ల లేకపోతే పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం జరుగుతుండగా యాగ పురుషుడు ఇచ్చిన పాయాసాన్ని దశరథుని ముగ్గురి భార్యలు సేవిస్తారు. ఆ తర్వాత గర్భవతులవుతారు. అలా కౌసల్య గర్భవతి నవమి తిది రోజున శ్రీరామునికి జన్మనిస్తుంది. సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో నవమి తిదిని మంచిది కాదని భావిస్తారు. కానీ శ్రీరాముడు జన్మించిన నవమి తిది రోజున మాత్రం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. ఈ యుగాన్ని వర్ణిస్తూ రాసిన కావ్యాన్ని రామాయణం అంటారు. ఈ రామాయణం అన్న పదానికి చివర్లో ఆయనం అని ఉంటుంది. ఒక్క రామాయణానికి తప్ప ఇతర కావ్యాల్లో రచించబడ్డ ఏ గ్రంథానికి ఇలా ఉండదు. కారణమేంటంటే రాముడు పరిపూర్ణ మానవుడు. మానవుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాలన్నీ జీవించి చూపించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని వీడలేదు. ఎక్కడా తాను దేవుని అని కాని దైవత్వాన్ని కాని ప్రకటించలేదు. అందుకే రామస్య ఆయనం రామాయణం అని పేర్కొన్నారు. ఇక రాముడు జన్మించిన నవమి విషయానికి వస్తే ఈ తిథికి ఓ ప్రత్యేకత ఉంది. నవమి అంటే తొమ్మిదవ సంఖ్య కదా. ఈ సంఖ్య పరమేశ్వర తత్వాన్ని చూపిస్తుంది. అంటే ఏ సంఖ్యతో హెచ్చరించినా వచ్చిన ఆ నెంబర్ను కలిపితే మళ్ళీ తొమ్మిదే వస్తుంది. పరమేశ్వరుడు ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన అసలు తత్వం ఒక్కటే అని చెప్పడమే ఈ తిథి ప్రత్యేకత. అందుకే శ్రీరామచంద్రుడు ఈ తిథి రోజున జన్మించాడు. ఆయన జన్మించిన నవమి నాడు హిందువులంతా వేడుక జరుపుకుంటారు.